హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా అధికారులు అక్రమ దారుల గుంటెల్లో నిద్రపోతున్నారు అక్రమ కట్టడాలు కనిపిస్తే చాలు బుల్డోజర్లతో దూసుకెళ్తున్నారు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతున్నారు అయితే హైడ్రా విషయంలో తెలంగాణ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది మంచి పని చేస్తున్నారంటూ ప్రశంసిస్తుంటే మరికొంతమంది పేదలు ఇల్లు కూల్చివేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఎక్కడ కట్టడాలు కనిపించినా సరే కూల్చివేతలకు రంగం సిద్ధం మైలర్దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి రెడ్డి కట్టడాలను హైడ్రా అధికారులు చేశారు అప్పా చెరువు ఎఫ్టిఎల్ నిర్మించిన షెడ్లు ఇండస్ట్రీస్ కూల్ చేశారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగించారు అయితే కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేస్తారంటూ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆందోళనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ ఆయన నిరసనకు దిగడంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఇంకోవైపు రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఉద్రిక్తత నెలకొంది అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకున్నారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళనకు దిగారు ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నామని ఇళ్లను కూల్చేందుకు తాము అంగీకరించమని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలు కూల్చివేశారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి